హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మోనాస్ కిచెన్ అండ్ మోర్ బిగ్ బాస్ రివ్యూ చూసేద్దాము. సో నామినేషన్స్ ప్రక్రియ అయిపోయింది. సో ఒకరికొకరు పోటా పోటీగా శివాజీ గౌతమ్కి, గౌతమ్ శివాజీకి తిట్టుకుంటూ అన్ని విధాలుగా అయితే నామినేషన్స్ ప్రక్రియ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంకా టాస్క్ చూస్తే బిగ్ బాస్ ఏం చేశాడంటే రెండు గ్రూపులుగా విభజించాడు. సో ఒక గ్రూప్లోనేమో ఆటా సందీప్, ఉమ్మటి అర్జున్, పల్లవి ప్రశాంత్, అశ్విని, బోలే, ప్రియాంక, జైన్ ఒక గ్రూప్ ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా ఇంకొక గ్రూప్. ఫస్ట్ టాస్క్ ఏంటిదంటే వాళ్ళకు మధ్యలో కొన్ని హడిల్స్ అనేవి ఉంటాయి. ఒక వుడన్ ట్రే, ఫ్లాట్ ట్రే, దానిపైన గుడ్డు, బాయిల్డ్ అయితే కాదు మామూలు గుడ్డు ఒకటి పెట్టి దాన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఒక ట్రేలో అయితే వెయ్యాలి. ఆ హడిల్స్ అన్నీ దాటుకుంటూ ఒక ట్రేలో అయితే వెయ్యాలి. సో అలా ఇద్దరు టీములు వేసినారు. పల్లవి ప్రశాంత్ టీం వచ్చేసి 18 వేస్తారు, వీళ్ళు ఈ మిగతా టీం వాళ్ళు వచ్చేసి 17. ఒకటే డిఫరెన్స్, ఒకటే పాయింట్ తోటి పల్లవి ప్రశాంత్ వాళ్ళు గెలుస్తారు, మిగతా టీం వాళ్ళు ఓడిపోతారు. దానికి ఇక్కడ శివాజీ మటుకు ఏ గ్రూప్లో లేడు, సంచాలకులా ఉన్నాడు అన్నట్టు. దానికి ఇంకా ఓడిపోయిన గ్రూప్లో శోభా శెట్టి ఎలా తెగ ఏడుస్తుందంటే అబ్బాబాబాబా, ఏదో తనకి ఏదో అయిపోయినట్టు, ఇంకా రానే రాదు ఈ క్యాప్టెన్సీ, ఇంకా రానే రాదు ఈ టాస్క్ అంతా కూడా. దేని గురించి తెలుసు కదా మనకు, థర్డ్ క్యాప్టెన్సీ గురించి. సో హౌస్లో థర్డ్ క్యాప్టెన్సీ గురించి ఈ టాస్క్ ఏడ్చి 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 ఇంకా అందరూ ఓదారు సార్. తక్కిన వాళ్ళందరూ కూడా ఆమె టీం వాళ్ళు తక్కిన వాళ్ళందరూ కూడా లైట్ తీసుకుని ఏమో ఒకటే, వాళ్ళ టీం వాళ్ళు కూడా చెప్తున్నారు లైట్ తీసుకో, ఒక్క పాయింట్ డిఫరెన్స్ తోటే కదా అంటే కూడా ఓ తెగ ఏడుస్తే పాపం వాళ్ళని ప్రశాంత్ మటుకు తండ్రికి వెళ్ళి అక్క ఎందుకు ఏడుస్తున్నావు అక్క, ఒకటే పాయింట్ తోటి కదా ఓడిపోయావు, దాంట్లో నువ్వు నీది పర్సనల్గా సోలోగా అయితే ఆడలేదు కదా, ఇది గ్రూప్ గేమ్ కదా, దానికి ఎందుకు అంత ఏడుస్తున్నావు, నెక్స్ట్ టైం నువ్వు మంచిగా చేయొచ్చు, ఏడవద్దు అని అయితే ఓదార్చడం అయితే జరిగింది అన్నట్టు. చూద్దాం ఈ టాస్క్ అనేది ఈరోజు ఈవినింగ్ అయితే వస్తుంది. ఇది లైవ్లో చూసిన దాని ప్రకారం అయితే నేను చెప్తున్నాను.